హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా డైరెక్ట్గా మీ మెయిల్లో పొందండి. సో అక్కడ అలాగే మీకు బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ ప్రెసిడెంట్స్ లిస్ట్. సో మన భారతదేశ రాష్ట్రపతులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి వాటి వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క వర్కింగ్ పీరియడ్ ఎలా ఉంది అని, వాటికి కొన్ని రిలేటెడ్ కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చూసుకోవడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మొట్టమొదటి భారతదేశ రాష్ట్రపతి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. 1950 నుంచి 62 వరకు పనిచేశాడు. లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, 12 సంవత్సరాలు. అలాగే మనం ప్రైమ్ మినిస్టర్గా తీసుకున్నట్టు జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. అది బాబు రాజేంద్ర ప్రసాద్ వచ్చేది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇతనుగా ఉన్నప్పుడు ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి సర్వేపల్లి రాధాకృష్ణ. బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో వైస్ ప్రెసిడెంట్గా ఎవరు పనిచేశాడంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే లాంగెస్ట్ సర్వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. ఇతను కూడా ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఉన్నారు. 12 ఇయర్స్ ఉన్నాక మనకి సెకండ్ రాష్ట్రపతి ఎవరు అంటే వైస్ ప్రెసిడెంట్ నుంచి సెకండ్ ప్రెసిడెంట్గా మారాడు సర్వేపల్లి రాధాకృష్ణ. 1962 నుంచి 67 వరకు ప్రెసిడెంట్గా మనకి పనిచేశాడు, రాష్ట్రపతిగా పనిచేశాడు. ఇతని తర్వాత వచ్చింది జాకిర్ హుసేన్. 1967 నుంచి 69 వరకు పదవిలో ఉంటూ మరణించిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటే జాకిర్ హుసేన్. అలాగే ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జాకిర్ హుసేన్. నెక్స్ట్ వచ్చేసి వివి గిరి. 1969 నుంచి 74 వరకు. ఆ తరువాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. 1974 నుంచి 77 రెండవ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. అలాగే పదవిలో ఉంటూ మరణించిన రెండవ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఇతను కూడా పదవిలో ఉంటూ మరణించాడు 1977. అలాగే నీలం, మన తెలుగువాడు నీలం సంజీవరెడ్డి. మొట్టమొదటి తెలుగు ప్రెసిడెంట్ ఎవరంటే నీలం సంజీవరెడ్డి, 1977 నుంచి 82 వరకు. నెక్స్ట్ అలాగే జ్ఞాన్ జైల్ సింగ్, 1982 నుంచి 87 వరకు. మొట్టమొదటి సిక్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జ్ఞాన్ జైల్ సింగ్, 1982 నుంచి 87 వరకు. అలాగే ఇతని సిక్ నుంచి ఏకైక ప్రెసిడెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి రమాస్వామి వెంకటరమణ్. ఇతను వచ్చేసి 1987 నుంచి 92 వరకు ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి శంకర్ దయాల్ శర్మ, 1992 నుంచి 97 వరకు ఉన్నాడు. ఈ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే పివి నరసింహారావు. ఇతను ఉన్నప్పుడే మనకి ఎల్పిజి అనేది రావడం జరిగింది. ఎల్పిజి అంటే లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్. ఇది మన అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు తీసుకురావడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కొచ్చెల రామన్ నారాయణ్, 1997 నుంచి 2002 వరకు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇతని తర్వాత మనకు వచ్చింది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం, 2002 నుంచి 2007 ఫస్ట్ నాన్ పొలిటీషియన్ ఎలెక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అంటే ఏపీజే అబ్దుల్ కలాం. అంటే పొలిటీషియన్కి సంబంధం లేకుండా ఎన్నికైన ఏకైక ప్రెసిడెంట్ ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం, 2002 నుంచి 2007. ఇతన్ని మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. అండ్ అలాగే మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇతని ఆటోబయోగ్రఫీ వచ్చేసి వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం ఏదైతే ఉంది ఇతని యొక్క జీవిత చరిత్ర. ఆటోబయోగ్రఫీ అంటే తనకు తాను రాసుకున్నాడు కాబట్టి ఆటోబయోగ్రఫీ అంటారు. సో ఆటోబయోగ్రఫీ, ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటిది అంటే వింగ్స్ ఆఫ్ ఫైర్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది వింగ్స్ ఆఫ్ ఫైర్. అలా ఇతన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. మన భారతదేశపు పితామహుడు అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిభా పాటిల్, 2007 నుంచి 12 వరకు మనకి ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రెసిడెంట్గా పనిచేసిన ఏకైక మహిళ ఎవరు అంటే ప్రతిభా పాటిల్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే ఎవరు అంటే ప్రతిభా పాటిల్, 2007 నుంచి 2012 వరకు పనిచేశారు. మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ.
2012 నుంచి 2017 వరకు. సో 25 జూలై రోజు రీజన్ 2017 జూలై 25 రోజు ఇతని పదవీ కాలం ముగిసింది. సో అప్పటి వరకు మనకి ప్రణబ్ ముఖర్జీ అనేది పనిచేయడం జరిగింది. ఇతని యొక్క బుక్ కూడా మనకి ఇంపార్టెంట్, అది ఏంటిది అంటే ద టర్బులెంట్ ఇయర్స్, ద టర్బులెంట్ ఇయర్స్ అని చెప్పి 1980 నుంచి 1996 వరకు టర్బులెన్స్ అనే ఇయర్లో బుక్ అనేది ఎవరు రాసారంటే ప్రణబ్ ముఖర్జీ. ఇది 1980 నుంచి 1996 వరకు ఉన్న ముఖ్యమైన సంవత్సరాలు వాటి యొక్క వివరాల గురించి తెలియజేస్తూ రాసిన పుస్తకమే ద టర్బులెంట్ ఇయర్స్. ఇది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ కూడా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి, సో ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్. ఈజ్ ఇతను మనకి ఎక్స్ గవర్నర్ ఆఫ్ బీహార్, బీహార్ యొక్క ఎక్స్ బీహార్ యొక్క గవర్నర్గా 2005 నుంచి 2017 వరకు పనిచేశారు. 2017 రిజైన్ చేసి మనకి ప్రెసిడెంట్గా పోటీ చేయడం అనేది జరిగింది. సో 2017 జూలై 25న పదవి శ్రీకారం చేసి అప్పటి నుంచి ప్రజెంట్ కొనసాగుతున్న ప్రెసిడెంట్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్. సో ప్రెసిడెంట్కి రిలేటెడ్ కూడా మీకు సపరేట్ వీడియో చేస్తాను, ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్కి సంబంధించి ఎవరెవరు పాల్గొంటారు అండ్ ఇంతవరకు ఎవరెవరు, ఇవి మీకు ప్రెసిడెంట్ లిస్ట్ జస్ట్ లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రెసిడెంట్ గురించి మీకు తప్పకుండా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగాయి కాబట్టి. కాబట్టి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కూడా రావడం అనేది జరిగింది, అలాగే రాయబోయే ఎగ్జామ్లో కూడా తప్పకుండా వీటి నుంచి మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా కొన్ని చాలా ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చేసి 52 నుంచి 61 వరకు. ఈ ప్రెసిడెంట్ భారతదేశానికి ప్రెసిడెంట్ ఉన్నాడని తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 52. అదేగా ప్రెసిడెంట్ యొక్క మహాభియోగం అంటారు లేదా ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటారు, ప్రెసిడెంట్ తొలగించడానికి ఉపయోగించే ఆర్టికల్ వచ్చేసి 61. ఇలాంటి ఆర్టికల్స్ అనేవి మనకి కొన్ని ప్రెసిడెంట్ రిలేటెడ్ పవర్స్ రిలేటెడ్ ఎమర్జెన్సీ పవర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా రిలేటెడ్ సంబంధించి కంప్లీట్గా ఒక ప్రెసిడెంట్కి సంబంధించి మీకు వీడియో అనేది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఇందులో మీకు వచ్చేసి జస్ట్ ప్రెసిడెంట్ యొక్క ఎవరెవరు పనిచేశారు, ఎంతకాలం పనిచేశారు, వాళ్ళ యొక్క కొన్ని బుక్స్, లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఎవరు, అలాగే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రతిభా పాటిల్ లాంటి క్వశ్చన్స్ అనేది మీకు జస్ట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రామ్నాథ్ కోవింద్ ఎవరి మీద గెలిచారంటే మీరా కుమారి మీద గెలవడం అనేది జరిగింది. జస్ట్ ఈ క్వశ్చన్స్ అనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియో తప్పకుండా మీకు ప్రెసిడెంట్కి రిలేటెడ్ ఒక వీడియో, ఓన్లీ ప్రెసిడెంట్ రిలేటెడ్ ఆర్టికల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.